हेलो एव्रीवन वेलकम टू माय चैनल अनु टॉक्स मनम चाला ईजी गा स्नैक आइटम स्वीट ब्रेड ऑमलेट एला तैयार चेसुकोवालो चूद्दाम। इप्पुडु मनम दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। मिल्क शुगर ब्रेड अंड एग्स। मुंदुगा एग् नि ब्रेक चेसुकोनि ओक बाउल लोकि तीसुकुंदाम। टू एग्स तीसुकुन्नानंडी नेनु। इप्पुडु दीन्नि बागा मिक्स चेयाली। एला अंटे एग् वैट अंड ओक रेंडु बागा मिक्स चेयाली, रेंडु कलिसिपोवाली। एग् बीटर तो अयिते कोंचेम तोंदरगा मिक्स अयिपोतुंदंडी। नेनु स्पून तो चेस्तुन्नानु। కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి వస్తుంది। ఇది అయితే అసలు ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా చాలా చాలా బాగుంటుంది। చాలా లైట్ స్వీట్ అందరూ ఇష్టపడతారు। ఎంతోసేపు పట్టదండి, ఓన్లీ 5 మినిట్స్ లో అయిపోతుంది చాలా ఈజీగా। సో అందరూ ట్రై చేయండి। సో దీనికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ సరిపోతుంది। 2x తీసుకున్నాను కదా। సో ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి। లైట్ స్వీట్ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది। ఇంకా నేను 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను। సో అవి రెండు కూడా ఈ ఎగ్ లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా చాలా సేపు కలుపుకోవాలి। కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి, చాలా కొంచెం। సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయిందండి। తర్వాత ఇంకా pan తీసుకుందాము। ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము। దీనికి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే బా వస్తుందండి, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది। హీట్ అవ్వాలి కొంచెం। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ వేసుకుందాం। సో నేను బ్రెడ్ ఒక వైపు ముంచాను, రెండో వైపు కొంచెం ముంచానండి, లేకపోతే తునిగిపోతుంది। సో అందుకని నేను స్పూన్ తో కొంచెం పైన యాడ్ చేస్తున్నాను। ఎందుకంటే బ్రెడ్ ముంచగానే బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి తునిగిపోతుంది। సో ఇది కొంచెం బాగా కాలనివ్వాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది। ఘీ కొంచెం యాడ్ చేస్తున్నాను। బాగా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఘీ। ఇది ఒక వైపు బాగా కాలింది। సో రెండో వైపు తిప్పాను। రెండో వైపు కూడా అలాగే కాలనించేంత వరకు ఉంచుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి, మాడిపోతుంది। ఇప్పుడు మనం చెక్ చేద్దాము కాలిందో లేదో। ఇంకా కొంచెం కాలాలండి, ఇంకా కొంచెం వైటిష్ గానే ఉంది। సో బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం కాల్చుకోవాలి। ఇలా వచ్చేంత వరకు సెకండ్ వైపు కూడా కాల్చుకోవాలి। అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। సేమ్ అలాగే సెకండ్ ది వేస్తున్నానండి।
ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచిగా ఉండే స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.